కర్నూలు జిల్లా గ్రామ సచివాలయ ఉద్యోగిపై దుర్భాషలాడి భౌతిక దాడి చేసిన వైసీపీ నేత కర్నూలు జిల్లా ఆదోని మండలం మండగిరి గ్రామ సచివాలయంలో స్థానిక వైసీపీ నేత కల్లుబోతు సురేష్ రెచ్చిపోయాడు కార్యాలయంలోకి వెళ్లి ఉద్యోగులను ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో దూషించాడు మా పనులే చేయరా అంటూ నానా హంగామా సృష్టించాడు నరేంద్ర అనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంప చెల్లు అనిపించాడు వైసీపీ నేత సురేష్ దాడిపై ఉద్యోగులంతా భయభ్రాంతులకు గురయ్యారు నేను వైసీపీ లీడర్ను అంటూ వీరంగం సృష్టించాడు ఆఫీసులోని కుర్చీని విసిరేసి హల్చల్ చేశాడు గ్రామ సచివాలయంలో వైసీపీ నేత కల్లబోతు సురేష్ చేసిన వీరంగంపై ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మండగిరిలోని వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు అక్కడికి చేరుకొని సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు ఏవోను బెదిరించి రాజీ చేసుకున్నట్టు లేఖ రాయించుకునే ప్రయత్నం చేశారు మరోవైపు తాము చేసిన తప్పేంటని ఉద్యోగులు నిలదీస్తున్నారు ఆఫీసులోకి చొరబడి దాడికి దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేత కల్లుబోతు సురేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులపై దౌర్జన్యానికి దిగే వారిపై చర్యలు తీసుకోకపోతే తమ మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి యత్నించడం ఉద్యోగిని కొట్టిన వైసీపీ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదో అధికార పార్టీ నేత కదా అంటూ రాజీ ప్రయత్నం చేస్తారో చూడాలి మరి చెప్పని సమాధానం ఇచ్చాడని చెప్పు చెప్పు తొందర కూడా చూస్తున్నావు నువ్వు ఇవన్నీ చెడ్డ కలుగుతున్నావు మరి చెడ్డ కలుగుతున్నావు పొడకని ఎవరిని నెరకిస్తాను కొడతాను చెప్పండి పింఛన్ చేద్దాం తొందర కూడా పొడక మండికి లీడర్ లే వైఎస్ఆర్ లీడర్ చెప్తాను మడ్డదనా సచివాలయం వచ్చినప్పుడు నువ్వు నీ అమ్మని తగ్గితే కొడుక ఒకడు ఒళ్ళు తగ్గితే ఇప్పుడు నా కిరాయి లేసి ముందు వచ్చి పూసా కొడుకు అని చెప్పి వస్తున్నాను నాకు అదే పని కావాలన్నా కదా ఎవడు వస్తున్నా కొడుకుని తెగసుకున్నా కూడా కొడతాను ఏమన్నా ఇలా ఎలక్షన్ జరిగిన జరిగినప్పుడు ఒళ్ళు తగ్గుతాను